ఛానల్ ఐ గ్లాన్స్ ఈ రోజు మేము మీ కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ ని తెచ్చాము అదేంటో మీకు తెలుసా దీని పేరే కథా సెవెంటి హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు నా పేరు మమత నేను మీ కోసం మంచి మంచి కథలు చెప్పాలని వచ్చానరా అయితే ఈ రోజు ఏంటంటే మనం మిఠాయిల గురించి చర్చించుకుందాము అందరికీ తీపి పదార్థాలంటే చాలా ఇష్టమే కదా లడ్డూలు జిలేబీలు పాలకోవా అబ్బా ఎన్ని వెరైటీస్ ఉంటాయో కదా నాకైతే చాలా ఇష్టం అమ్మా అవి తినాలంటే అయితే ఈరోజు మన మిఠాయిల్లో కొన్ని మిఠాయిలు ఏంటంటే మీకు నీతి కథ చెప్పాలని వచ్చాయి అది ఎలాగో తెలుసుకుందామా మరి ఒక ఊళ్ళో సీతమ్మ అనే ఒక ముసలావిడ పాపం రోజూ కష్టపడి కొన్ని రకాల మిఠాయిలు తయారు చేసి ఒక బుట్టలో పెట్టుకుని అలాగ బజార్లో వెళ్ళి అమ్ముకొస్తూ ఉండేది అయితే ముఖ్యంగా ఆవిడ చాలా బాగా చేయగలిగే మిఠాయిలు ఏమిటంటే పాలకోవా బందర్ లడ్డు బర్ఫీ జాంగ్రీ ఇంకా వేరుశనగ పప్పు ఉండలు ఇలా నాలుగైదు రకాల మిఠాయిలు రోజు తయారు చేసి తీసుకెళ్ళి అమ్మేది అయితే ఏమైందంటే కొంతకాలంగా కరోనా అనే భయంకరమైన వ్యాధి ఉండడంతో ఎవరూ కూడా బజార్కి సరిగ్గా రావట్లేదు పైగా పండగలు కూడా ఏవీ దగ్గరలో లేవు కాబట్టి ఆ ముసలావిడ రోజు అమ్ముకోవడానికి వెళ్ళి కాస్త చింతిస్తూ అయ్యో నా దగ్గర ఎవరు మిఠాయిలు సరిగ్గా కొనలేదే అని బాధపడుతూ వెనక్కి తిరిగి వచ్చేది ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చి సీతమ్మను నాకు ఒక కిలో జాంగ్రీ కావాలి కట్టి పెట్టమ్మా అని అడిగాడు అయితే సీతమ్మ చాలా రోజుల తర్వాత మంచి బేరం కుదిరిందనే సంతోషంతో హడావిడిగా ఒక కిలో జాంగ్రీలు కొలిచి ఒక పొట్లం కడుతుండగా అందులో పొరపాటున ఒక వేరుశనగ పప్పు ఉండ దొర్లిపోయింది తను చూసుకోకుండా అది ప్యాక్ చేసేసిందనమాట అంతే ఇంకేముంది అందులో ఉన్న జాంగ్రీలకి భలే విసుగొచ్చింది ఈ వేరుశనగ పప్పు ఉండని చూసేసరికి అప్పుడు అవి ఏమన్నాయో తెలుసా పక్కకు జరుగు పక్కకు జరుగు నువ్వును నీ రంగు చూడు నల్లగా ఎలా ఉన్నావో నన్ను చూడు ఎలా ఉన్నాను ఎంత ఎర్రగా రింగులు రింగులుగా తిరిగి నేతిలో వేగి కరకరలాడుతూ తీయని పాకంలో తలార స్నానం చేసి నేనెంత అందంగా మెరిసిపోతున్నానో కదా నువ్వేంటి ఇక్కడికొచ్చావు నన్ను కొనేందుకు ఎంతమంది వస్తారో తెలుసా నువ్వు చూస్తూ ఉండు అని చాలా గర్వంగా పలికింది ఆ జాంగ్రీ అయితే పాపం పప్పుండ ఊరికే అలా ఎగిరెగిరి పడకు ఎవరి గొప్ప వారిదిలే లోకో భిన్న రుచి అనే సామెతను వినలేదా అని కూర్చుండిపోయింది అది విన్న జాంగ్రీ దూరంగా జరుపుతూ నీకు నాకు పోలిక అని మూతి తిప్పుకుంది ఇవన్నీ చుట్టుపక్కలే ఉన్న బందర్ లడ్డు బర్ఫీ పాలకోవా వింటున్నాయి ఇంతలో ఇంకొక పెద్ద ఆయన సీతమ్మ దగ్గరికి వచ్చి సీతమ్మ ఓ సీతమ్మ ఇదిగో నీ దగ్గర ఉండే వేరుశనగ పప్పు ఉండలన్నీ మొత్తం మూటగట్టి నాకు ఇచ్చేసేయి నేను అనాథ శరణాలయం నడుపుతున్నాను కదా ఈరోజు అక్కడ పిల్లలందరికీ కూడా నేను పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి ఈ మహమ్మారి కాలంలో పౌష్టికాహారం ఇస్తేనే పిల్లలు ఎంతో బాగుంటారు ఈ నేతిలో వేయించినవి రంగులు అద్దిన మిఠాయిలు మాత్రం నాకు వద్దు సీతమ్మ మొత్తం ఎంతైందో చెప్పు మొత్తం పైకం ఇచ్చి నేనే తీసుకువెళ్తాను అర్థమైందా కానీ కానీ త్వరగా వేరుశనగ ఉండలని చక్కగా మూట కట్టేసి నాకు ఇచ్చేసాయి ఇదిగో పైసలు అని చెప్పి బోళ్ళంత డబ్బు సీతమ్మ చేతికిచ్చి
వెళ్ళిపోయాడు. కాబట్టి సీతమ్మ మనసులో చాలా సంతోషపడి ఏమని నిర్ణయించుకుందో తెలుసా, రేపటి నుంచి నేను అన్నిటికంటే ఎక్కువగా పప్పుండలే చేస్తాను, కొన్ని రోజులు అసలు నేను జాంగ్రీలు చేయనే చేయను, ఎందుకంటే చాలా రోజులుగా వీటిని ఎవరూ కొనట్లేదు, ఇవి కొంత కొద్దిగా పాడైపోతున్నాయి కూడా అని మనసులో అనుకొని ఇంటికి వెళ్ళింది. చూసారా పిల్లలు, ఎవరి గొప్ప వారిది, రూపం కాదు గుణం ముఖ్యం అనే నీతి మనకి ఈరోజు ఈ మిఠాయిల నుంచి అర్థమైంది కదా. కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి ఆరోగ్యకరమైన మిఠాయిలు తింటూ మీరు ఈ కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండండిరా. సరేనా, మళ్ళీ మరో మంచి కథతో మిమ్మల్ని ఇంకొకసారి కలుస్తాను. ఓకేనా, బాయ్. Thank you.